ట్రిబ్యునల్ లకు చైర్మన్ లను ఇతర సభ్యులను నియమించటం కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టుకి మధ్య వైరుధ్యంలాగా మారింది. ఇద్దరు పరస్పరము ఘర్షణ వైఖరి అవలంబించకపోయినా ఘర్షణ వరకు వెళ్ళి ఎవరికి వారు ఉపసంహరించుకుంటున్నారు. సుప్రీం కోర్టు కేంద్రానికి కొంచెం వెసులుబాటు కల్పిస్తూ సమయం మీద సమయం ఇస్తుంది. 2 వారాలు 3 వారాలు సమయం ఇస్తున్నది, తర్వాత ఒకసారి తక్కువ గడువు ఇస్తున్నది, తర్వాత మళ్ళీ పొడిగిస్తున్నది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా తనకు నచ్చిన వారిని నియమించుకుంటూ, వెయిటింగ్ లిస్టులో ఉన్న వారిని నియమించుకుంటూ, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను యథాతథంగా అదే వరుసలో నియమించకుండా తనకు నచ్చిన వారిని నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఈ రెండు వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థల వైఖరి చూస్తుంటే ఏదో ఒక రోజున ఘర్షణ తప్పదేమో అని అనిపిస్తుంది. ట్రిబ్యునల్స్కు వచ్చి తమ కేసులను పరిష్కరించుకోవాలని చూసేవారికి ట్రిబ్యునల్ అందుబాటులో లేవని, ఎక్కడెక్కడో ట్రిబ్యునళ్లకు కేసులను బదలాయిస్తున్నారని, అందువల్ల ఈ కేసుల్లో ఉన్నవారు అక్కడికి వెళ్ళటానికి నానా రకాల ఇబ్బందులు పడుతున్నారని సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ దృష్టికి తీసుకువచ్చింది, అడ్వకేట్ జనరల్ దృష్టికి తీసుకువచ్చింది, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. ట్రిబ్యునల్స్కు నచ్చిన వాళ్లను నియమించడం కాకుండా సుప్రీంకోర్టు మెచ్చిన వాళ్లను నియమించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు గారు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అయినా డాడ్జ్ చేయటం చేస్తూ ఉంది. ఈ డాడ్జ్ ఎల్లకాలం చేసే అవకాశం లేనందున ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని చూసి చివరకు సుప్రీంకోర్టు సూచించిన పేర్లను మాత్రమే నియమించడానికి నిర్ణయించినట్లు కనిపిస్తున్నది. ప్రభుత్వం ఆ విధానికి మెంటల్గా ప్రిపేర్ అయినట్టు కనిపిస్తుంది. ట్రిబ్యునల్స్ కోర్టు హక్కుల ఉల్లంఘన కింద మీ మీద కేసు పెట్టమంటారా, వీఆర్ హోల్డింగ్ అవర్ హ్యాండ్ బ్యాక్ అని కూడా సుప్రీంకోర్టు హెచ్చరిక స్వరంతో ఈ ప్రభుత్వానికి చెప్పడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు ఈ అంశంలో చాలా తీవ్ర వైఖరి అవలంబించే ప్రమాదం ఉన్నదని గుర్తించింది. గుర్తించడం వల్ల కొంచెం మెతక ధోరణి ప్రదర్శిస్తుంది. చర్చ్ కమిటీలు, సెలక్షన్ కమిటీలు కష్టపడి నిర్ణయిస్తే మీరు మీ ఇష్టం వచ్చిన వారిని నియమిస్తారా అంటూ కూడా సుప్రీంకోర్టు హూంకరించింది. న్యాయమూర్తులు సిఫారసు చేసిన జాబితాల నుంచి ఎవరి పేర్లైనా తొలగిస్తే కారణాలు ఏంటో తమకు నివేదించాలని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా స్పష్టం చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, నేషనల్ కంపెనీ లా ఎపిలేట్ ట్రిబ్యునల్, ఆదాయ పన్ను ఎపిలేట్ ట్రిబ్యునల్, సెంట్రల్ గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ ట్రిబ్యునల్ ఏర్పాటు, సాయుధ దళాల ట్రిబ్యునల్ సహా పలు ట్రిబ్యునళ్లలో 250 ఖాళీలను కేంద్రం భర్తీ చేయకపోవటాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావుల ధర్మాసనం విచారణ జరుపుతున్నది. ఈ విచారణ సమయంలో కొంచెము వాతావరణము వేడెక్కింది. ఈ నెల 13లో ఖాళీలు భర్తీ చేయకుంటే తామే నియామకాలు జరుపుతానని ఈ నెల 6వ తేదీన ధర్మాసనం హెచ్చరించినప్పటికీ మరో 2 వారాల సమయం ఇచ్చింది. అంటే మేము చాలా సంయమనంతో వ్యవహరిస్తూ ఈ ప్రభుత్వం మీద కోర్టు ధిక్కరణ నేరాన్ని మోపకుండా సంయమనాన్ని పాటిస్తున్నామని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. సెలక్షన్ కమిటీ సిఫార్సులను ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నప్పుడు ప్రధాన న్యాయమూర్తి గట్టిగానే స్పందించారు. మనం చట్టబద్ధ పాలనను అనుసరించే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, రాజ్యాంగ నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాం, ఆ విధానాన్ని అంగీకరించాలని మీరు అనకూడదు అని ఆయనకు, ఆయన 90 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను, 90 ఏళ్ల కేకే వేణుగోపాల్కు ప్రధాన న్యాయమూర్తి హితవు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు, సాగుతున్న విధానం, నిర్ణయాలు తీసుకుంటున్న తీరుపై సుప్రీంకోర్టు సంతోషంగా లేదని కూడా స్పష్టం చేశారు. ఏదేమైనా కోర్టుల ఆగ్రహాన్ని చూశాక వారు చేసిన సిఫార్సులు అమలు చేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపినట్టుగా కనిపిస్తున్నది. ఏది ఏమైనా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ వచ్చిన తర్వాత అంతకుముందు న్యాయమూర్తులు ఎస్ఏ బాబ్డే,
రంజన్ గొగోయ్ లాగా ప్రధాన న్యాయమూర్తుల మాదిరిగా ఈయన వ్యవహరించబోరని కొరకరాని కొయ్యగా తయారవుతున్నారని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది అతివేగంగా సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయించగలిగిన జస్టిస్ ఎన్వి రమణ హైకోర్టులో కూడా 68 మంది న్యాయమూర్తులను భర్తీ చేయించగలరా ఈ కేంద్రంతో ఘర్షణ వైఖరి పాటించడం వల్ల ఈ భర్తీల భర్తీల ప్రక్రియ జాప్యం అవుతుందా అన్న సందేహాలు కూడా న్యాయకోవిధిలో తలెత్తుతున్నాయి ఈ అన్ని కేంద్ర రాష్ట్ర కేంద్రము సుప్రీం కోర్టు ఆభిజాత్య ధోరణి ఒకరికంటే ఒకరు తమ మాట చెల్లాలన్న వైఖరి అలా ఉంచి దేశంలో కోర్టుల్లో పేరుకుపోతున్న దాదాపు 4.5 కోట్ల కేసుల పరిష్కారానికి ఏదైనా చేయగలిగితే ప్రభుత్వము సుప్రీం కోర్టు కలిసి ఏదైనా చేయగలిగితే బాగుంటుందన్న సూచన కూడా వస్తున్నది నిజానికి ప్రధాన న్యాయమూర్తి గౌరవ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకి జాతీయ స్థాయిలో ఒక ఏర్పాటు ఉండాలని కూడా సూచించారు ఆ ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి ఘర్షణ వైఖరి వల్ల సంబంధాలు దెబ్బతిని మళ్ళీ పాత రోజులు వస్తాయా అన్న సందేహాలు కూడా కొంతమంది న్యాయవాదుల్లో న్యాయ వర్గాల్లో ఉన్నాయి ఏదేమో న్యాయ వ్యవస్థలో సమూలమైన మార్పు రావాల్సిన ఉంది లెజిస్లేచర్లోనే కాకుండా న్యాయ వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు రావాల్సి ఉన్నదన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది